మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలుమార్లు వాయిదా పడిన చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రామ్ చరణ్, పూజ హెగ్డే కీలక పాత్రలో నటించిన చిత్రాన్ని కుణదల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. చిరంజీవి గారు రామ్ చరణ్ కలిసి తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఆచార్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు ట్రైలర్కు భారీ స్పందన రావడం, ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో నిర్వహించడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇక ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉందని, సెకండ్ హాఫ్లో చివరి 40 నిమిషాలు మెగా ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా ఉంది. బీజిఎం, పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్గా ఉండడంతో పాటు హిందూ మతం గురించి ఓ చిన్న సందేశం కూడా ఉంది అంటూ అన్నారట. ఇక ఈ ప్రస్తుతం మిక్స్డ్ టాక్తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా బాగానే సాధించింది. వరల్డ్ వైడ్గా దాదాపు 55 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాపై టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. వారిలో బాలయ్య బాబు గారు కూడా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ, ఆచార్య మూవీలో మెగాస్టార్ దూకుడు బాగుంది, ఫుల్ ఎనర్జీతో ఉన్నాడు నా మిత్రుడు. కొరటాల శివ గారి మూవీ గురించి వేరే చెప్పాలా, ఆయన గ్రేట్ డైరెక్టర్ అంటున్నారట బాలయ్య బాబు గారు. ఇక ఈ సినిమా 2 రోజుల్లో మంచి కలెక్షన్స్తో దుమ్ము దులుపుతోంది.